हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल तेलुगु मेकानिक्स टॉपिक वच्चेसी स्पीड एला कंट्रोल चेयालना मैं चैनल के अच्छे कमेंट जरिगिंदी वीडियो की अयिते ब्रदर नेनु चेप्पेदी ओकटे मनं स्पीड कंट्रोल चेसुकोवालंटे ओकटे माट मन स्पीड लाक अनेदि तग्गिंचुकोवालि अंटे स्पीड एक्कुव वेल्तुंदंटे स्पीड नि एं चेयालंटे స్పీడ్ లాక్ ఓపెన్ చేసి మనం స్పీడ్ తగ్గించుకోవాలి అది ఎలాగో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను దానికి మనకి ఏమేం కావాలో అది ఏమేం టూల్స్ కావాలో అది చెప్తాను మీకు కానీ ఒకటి విషయం మీ బండి ఇంతకు ముందు ఎవరు ఇగో ఈ రెడ్ బాక్స్ కనబడుతుందా ఈ రెడ్ బాక్స్ కి ఈ బోల్ట్ కనబడుతున్నాయా ఈ బోల్ట్ కి ఇగో ఈ సైడ్ ఉండవు కొత్త బండ్లకు ఉండవు అవి మనం క్రియేట్ చేసుకోవాలి అంటే 10 11 ప్యానెల్ अंटे पदो नंबर पैनल पड़ता है इकड़ा पदो नंबर पैनल पटेट मन चूस ओके ना फ्रेंड्स इधी अटे दी अला तैयार मन सुत्ति तो लेकिन एवना मन एक्सा ब्लेड तो साइड मन को पैनल पदो नंबर पैनल पटेट चूस ओके ना फ्रेंड्स इपड़े मन पदो नंबर पैनल दुकान दी पीकी स्पीड लागे तग्चा वीडियो चूप्चे दाँ अला चूस ओके ना మొత్తానికైతే టూల్ బాక్స్ వచ్చేసి ఇది నాది నేను చాలా టూల్స్ ఉండేలే కానీ ఎవరి కాళ్ళకి ఇచ్చేసినా తిరిగి ఇవ్వలేరు అంట్లో అక్కడ ఉంది ఇయో ఈ ప్యానెల్ సెట్ అవుతది ఇది కూడా కాదనుకుంటా ఇది కాదు ఇది సెట్ అయ్యేది ఓకేనా ఈ రెండు తీసుకెళ్తున్నా చూడండి చూడండి ఇప్పుడు పిక్ చేస్తాను పిక్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఇది 11 పట్టదు 10 పట్టేస్తది 10 అనే సింపుల్ గా పట్టేస్తది దీనికి మనకు బండితో ఇది రావండి మనం మెకానిక్ దగ్గర సెట్ చేసుకోవాలి ఇది చాలా బోల్డ్ గా ఉంటాయి అవు తొందరగా ఎస్ ఒకటి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ బోల్డ్ పీకేశాను ఇవి మనకు చాలా సెన్సిబుల్ అన్నమాట మనం ఎక్కిచ్చేటప్పుడు కూడా ఏమైనా ఇసుక ఏమైనా ఉంటే అవి జాగ్రత్త అవి చూసుకొని ఎక్కించుకోవాలి ఎంత పొడుగు ఉంటది బిల్ కాల్తంది ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చాను బోల్ట్లనే కాల్తా ఉన్నాయి ఆ వీటి వల్ల ఇంజన్ అంటే మనకు డీజిల్ ఎక్కువ కాల్తుంది బండి అనేది అనుకుంటారు మనం స్పీడ్ లాక్ తగ్గించుకుంటే డీజిల్ అంత కాలదండి ఓకేనా స్పీడ్ లాక్ పెంచుకుంటేనే స్పీడ్ పెంచుకునే మనకు డీజిల్ ఎక్కువ కాలే అవకాశం ఉంటది ఇది అంటే ఇది రైట్ సైడ్ బోల్ట్ చాలా పెద్దగా ఉంటది ఓకేనా ఇది లెఫ్ట్ సైడ్ బోల్ట్ చిన్నగా ఉంటది ఇది రైట్ సైడ్ బోల్ట్ పెద్దగా ఉంటది చూసి గమనించి ఎక్కించుకోండి ఎందుకంటే అవి పట్టవు సరిగా కొంతమంది ఏమో అనుకుంటారు ఇవి మాత్రం గమనించాలి చూడండి ఒకటి పెద్దగా ఉంటది ఒకటి చిన్నగా ఉంటది ఓకేనా ఇప్పుడు అయితే స్పీడ్ లాక్ ఓపెన్ చేసేద్దాం స్పీడ్ లాక్ తగ్గించేద్దాం ఇలాగో వీడియోలో చూడండి ఇది మన యాక్సిలరేటర్ ఇది ఇది ఓకేనా ఇది స్పీడ్ లాక్ ఇక్కడ లాక్ ఉంటది చూడండి ఇగో ఈ బోల్ట్ లాక్ మన చూడండి అక్కడ అతుక్కుంటది చూడండి ఇగో అంటుకుందా అది లాక్ అన్నమాట అది బోల్ట్ లేకపోతే మొత్తం ఇల్లిపోతుంది అంటే మనకు బండి అది మొత్తం పీకేస్తే దాదాపుగా 80-100 స్పీడ్ వెళ్తుంది బండి ఈ బోల్ట్ తీసేసాం అనుకోండి ఈ స్పీడ్ లాక్ బోల్ట్ 80-100 స్పీడ్ వెళ్తుంది ఫర్ అవర్
ఓకేనా? అందుకే ఇది తీయొద్దు. మనకు స్పీడ్ కనుక కొంచెం ఎక్కువ బాగా పోవాలనుకుంటే ఇది మాత్రం లాక్ ఓపెన్ చేసుకోండి. ఈ లాక్ ఓపెన్ చేస్తే మాత్రం మనకు మైలేజ్ అనేది రాదు బండి. స్పీడ్ పెంచుకుంటే మాత్రం మైలేజ్ అనేది రాదు. ఇప్పుడు నా బండికి స్పీడ్ లాక్ పెడుతున్నా, అంటే స్పీడ్ ఎలా తగ్గించాలో ఆ వీడియో చేస్తున్నా చూడండి. దానికి కూడా సేమ్ బోల్డ్ సేమ్ అండి, 10వ నెంబర్ ప్యానల్. దీనికి కూడా ముందు ఈ సైడే లూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇవి లూజ్ చేసుకొని ఈ బోల్ట్లు లూజ్ చేసుకొని తర్వాత ఇది టైట్ చేసుకోవాలి. ఇది లూజు, ఇది టైటు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మాత్రం జాగ్రత్తగా గమనించండి. స్పీడ్ మనకు ఓవర్ స్పీడ్ వద్దు, నార్మల్ స్పీడ్ చాలు అనుకునే వాళ్ళు ఈ స్పీడ్ లాగన్ అనేది పెట్టుకుంటే అయిపోతుందండి. ఓకేనా? దయచేసి ఇదనేది పక్క స్పీడ్, మాకు స్పీడ్ వద్దు అనుకునే వాళ్ళు ఇలా చేసుకుండండి. ఓకేనా? దీనికి కూడా సేమ్ ప్యానల్ అండి, 10వ నెంబర్ ప్యానలే. ఓకేనా? ఓకే, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడైతే నేను స్పీడ్ లాక్ తగ్గించేశానండి, చూడండి స్పీడ్ లాక్ తగ్గించేశాను. ఇప్పుడు బోల్ట్ అనేది పెట్టేస్తున్నాను. ఇది రైట్ సైడ్ బోల్టు, జాగ్రత్తగా గమనించండి. ఇది రైట్ సైడ్ బోల్టు. జాగ్రత్త, మనం బోల్ట్ ఎక్కించేటప్పుడు, థ్రెడ్డింగ్ ఎక్కించేటప్పుడు ఏం చేయాలంటే మనం ఏమైనా ఆ బోల్ట్కి ఉసికి అంటిందా లేదా అనేది చూసుకోవాలి. ఉసికి ఒకలాంటిదే మనకు సెట్టింగ్ అనేది ప్రాబ్లం వచ్చేస్తుంది, ఇంజిన్ ఆయిల్ కారుతుందండి. ఓకేనా? జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. వీటికి మనకు ప్యానల్ బట్టేలాగా రావండి ఈ బోల్ట్లు, మీకు చూపిస్తాను. అవి మనం సెట్ చేసుకోవాలి. ఎట్లాగంటే ఇగో చూడండి, ఇగో ఈ సైడ్ ఉన్న చూసిర్రా, ఈ సైడ్న బోల్ట్ గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా ఉండకుండా ఇగో ఈ సైడ్న నేను సుత్తితో కొట్టించానండి. ఇవి సుత్తితో కొట్టించిన దానివల్ల మనకు ప్యానల్ బట్టేలాగా వచ్చింది. ఇది ఇలా చేపించుకుంటే మనకు తీయడానికి సింపుల్గా ఉంటుంది, ప్యానల్ పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇప్పుడు ప్యానల్తో మనం సెట్ దాన్ని టైట్ చేసుకుంటే ఓకే అయిపోయిందండి. ఓకేనా? ఇలాగ మనం బండి స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చకపోతే డిస్లైక్ అనేది చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తే అవి అందరికన్నా ముందు మీరే చూడొచ్చండి. ఓకేనా? నాకు మీ సపోర్ట్ కావాలండి. థ్యాంక్ యూ.